మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పలు మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలు ప్రవేశపెట్టారని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డినాయక్ అన్నారు. ఈ సందర్భంగా కొరివి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు అందిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పద్మ నరసింహారావు, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, ఎంపీపీ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు, నా బిడ్డ సమానరాలు, శ్రీమతి పద్మావతి గారు, జెడ్పీటీసీ సభ్యులు, శ్రీ బండి వెంకటరెడ్డి గారు, ఈ చేనేత తీరని అంటే మన తెలంగాణ నేత కార్మికుడు వేసింది. వాళ్లకు పని దాదాపు 400 కోట్లు 500 కోట్లు దీని ఖర్చు. అంటే 1000 మంది నేత కార్మికులు అంటే పద్మశాలిలో పని దొరికి రెండు విధాల ప్రయోజనం. వాళ్ళకి పని ఉండాలి, తద్వారా వాళ్ళు బతకాలి, ఇటు మీకు చేరు అందుకని అనేది దీంట్లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఆ విధంగా పద్మ నరసింహారావు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, డోర్నకల్ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు డిఎస్ రెడ్డినాయక్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు